విరామానంతర వార్తలకు పునఃస్వాగతం. ఏలూరు అగ్రహారంలోని బాలల గ్రంథాలయంలో ఏలూరు లయన్స్ క్లబ్ మరియు బాలల గ్రంథాలయం ఆధ్వర్యంలో శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ నేత్ర వైద్యశాల వారిచే 147 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అదేవిధంగా 38 మందికి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఏలూరులోని బాలల గ్రంథాలయంలో ఉదయం 9:30 నుండి ఏలూరు లయన్స్ క్లబ్ మరియు బాలల గ్రంథాలయం వారి ఆధ్వర్యంలో శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ నేత్ర వైద్యశాల నిర్ధవులు వారిచే 147 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 16 మందికి శస్త్రచికిత్సల నిమిత్తం నిర్ధవుల ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. అదేవిధంగా 38 మందికి కళ్ళజోళ్లు అందించడం జరిగింది. లయన్ మానేపల్లి రామారావు పర్యవేక్షణలో మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్ర కిషోర్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. బాలల గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లెల్లమూడి నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రత్యేకంగా మరి లైన్ మానేపల్లి రామారావు గారు దాదాపు మానేపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బాల గ్రంథాలయం చేయడం, దానికి ఇక్కడున్న స్టాఫ్ అలాగే పెద్దలు అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం, దానికి నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా ఆనందపడుతూ ఇలాంటి కార్యక్రమం విస్తృతంగా లయన్స్ క్లబ్ వారు వీధి వీధికి చేయాలని, అందులో అనేవాళ్ళు లేకుండా ప్రజలు కూడా అవయవదానాలు చేస్తూ మన కళ్ళు పోయిన తర్వాత ఎలాగ పనికిరావు కాబట్టి బతుకుండగానే దాన్ని డొనేట్ చేస్తే ఆ కళ్ళతో ఒక ఇద్దరు కళ్ళు అవసరం కాబట్టి దాని గురించి గమనించి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది. అలాగే ఏలూరులో ఉన్న మొత్తం పాఠశాలలన్నింటినీ కూడా పిల్లలకి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అది 2 తారీఖు నుంచి మొదలెడతాం. పిల్లలందరూ కూడా మీరు తల్లిదండ్రులు ఏ విధమైన బాధపడకుండా అందరికీ ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా అవసరం. 5-6 నుంచి కూడా చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 1,000 మంది పిల్లలకి ఆ లయన్స్ క్లబ్ ద్వారా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని కన్ను లేకపోతే ఇంతగా దారి చెప్పారు, కన్ను లేకపోతే ఏం లేదు కాబట్టి. అలాగే మీకు ఎవరికైనా మరణించిన తర్వాత ఆ కాన్యాలు కూడా ఇస్తే ఇద్దరికి ఉపయోగపడుతుంది,